టు దసరీ స్టూడియో. ఈరోజు మనం దొండకాయ టమాటో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దొండకాయ టమాటో పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు 1 పావు కేజీ దొండకాయలు, 1 పావు కేజీ పచ్చిమిర్చి, 4-5 టమాటో, కొద్దిగా చింతపండు, 4-5 వెల్లుల్లి రెబ్బలు. దొండకాయ పచ్చిమిర్చి వేగడానికి సరిపడినంత ఆయిల్, రుచికి సరిపడినంత ఉప్పు. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. ముందుగా ఒక మూకుడు తీసుకొని దానిలో పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇంతకుముందు టమాటో పచ్చడి చేసేటప్పుడు కూడా చెప్పాను, పచ్చిమిర్చిని ఇలా సగం చేసి వేసుకుంటే పేలకుండా ఉంటుంది, తొందరగా వేగుతుంది కూడా. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని ఇందులో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు దీనిలోనే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఈ దొండకాయ ముక్కలు పచ్చిమిర్చిలో ఉన్న వాటర్ అంతా ఇనిగిపోయేంత వరకు ఆయిల్ వేయకూడదండి. ముక్కల్లో వాటర్ అంతా ఇనిగిపోయిందండి. ఇప్పుడు దీనిలో మనం ఈ ముక్కలు వేగడానికి సరిపడినంత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ పచ్చిమిర్చి దొండకాయ ముక్కలు దోరగా వేగనివ్వాలి. పచ్చిమిర్చి ముక్కలు వేగాయి. ఇప్పుడు వీటిని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాము. మామూలుగా అయితే ఇది రోటి పచ్చడి, కానీ మనకి సిటీల్లో రోళ్ళు అవైలబుల్లో ఉండవు కాబట్టి నేను ఇప్పుడు మిక్సీలో వేసుకుంటున్నాను. ఇప్పుడు అదే మూకిట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసి వేయించుకున్నాము. ఇప్పుడు దీనిలో కొద్దిగా చింతపండు వేసుకొని ఈ టమాటా ముక్కలతో పాటు చింతపండును కూడా మగ్గనివ్వాలి. చింతపండు డైరెక్ట్గా వేయటం కన్నా టమాటా ముక్కల్లో వేసి మగ్గని తర్వాత వేస్తే తొందరగా గ్రైండ్ అవుతుంది. టమాటో కూడా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు దీనిలో 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాము. దొండకాయ టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాము. దొండకాయ టమాటో పచ్చడి రెడీ. దొండకాయ టమాటో పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మరొకసారి తెలుసుకుందాం.
ఒక పావు కేజీ దొండకాయలు, పావు కేజీ పచ్చిమిర్చి, 4-5 టమాటో, కొద్దిగా చింతపండు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, దొండకాయ పచ్చిమిర్చి వేగడానికి సరిపడినంత ఆయిల్, రుచికి సరిపడినంత ఉప్పు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.